జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా జీవో నెంబర్ 2 విడుదలతో ఏం కాబోతోంది? ప్రధానంగా సచివాలయ వ్యవస్థలో ఎటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది? పంచాయతీల్లో కార్యదర్శులకు ఎటువంటి అధికారాలు కోల్పోయే ప్రమాదం ఉంది? ఇప్పుడు ఇదే ఒక చర్చనీయాంశంగా మారింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఖచ్చితంగా ఒక బలమైన కారణం ఉంటుంది అనేది. ఆ కారణం ఏంటి? జీవో నెంబర్ 2కు సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒకసారి ఆ విషయాలు చూస్తే కనుక ప్రధానంగా పంచాయతీల్లో అధికారాలు అంటే సర్పంచులు ప్రధానంగా మొన్న పంచాయతీల్లో గెలిచిన సర్పంచులు పూర్తిగా తమకే అధికారాలు ఉంటాయని భావించారు. కానీ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళందరికీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీల్లో అధికారం చలాయిస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఇక మీద ఆ పని చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే రెవెన్యూ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు కొన్నింటిని. అదే ప్రధానంగా విఆర్ఓ అలాగే ఎంఆర్ఓ అలాగే ఆర్డీఓలకు కొన్ని కీలక అధికారాలు కట్టబెట్టడం ద్వారా పంచాయతీరాజ్ శాఖకు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే గ్రామ సచివాలయాల్లో ఇప్పటివరకు పంచాయతీ కార్యదర్శులకు కొన్ని అధికారాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ అధికారాన్ని పూర్తిగా విఆర్ఓలకు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఏపీలో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులకు జీతభత్యాల నుంచి అన్ని అధికారాలు కూడా స్థానిక విఆర్ఓలకు కట్టబెడుతూ గ్రామ సచివాలయ శాఖ తాజాగా జీవో నెంబర్ 2ను విడుదల చేసింది. దీంతో సచివాలయాల్లో ఇప్పటివరకు అధికారం చలాయించిన పంచాయతీ కార్యదర్శులు ఇక నామమాత్రంగా మిగిలిపోవాల్సిందే. అంటే వాళ్ళు చేయాల్సిన పని అంతా కూడా విఆర్ఓలు చేసేస్తారు. ఒక రకంగా విఆర్ఓలకు అధికారాలు పెరిగాయి, పంచాయతీ కార్యదర్శులకి కత్తిరింపు మొదలైందని చెప్పాలి. అలాగే రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న విఆర్ఓలతోనే మొత్తం సచివాలయం అంతా నడిచే అవకాశం కనిపిస్తోంది. తాజాగా సచివాలయాల డీడీఓ అధికారులు ఎవరికి ఉండాలన్న అంశం మీద కూడా ప్రభుత్వం తాజాగా ఒక సర్వే నిర్వహించిందంట. ఆ సర్వేలో వచ్చిన రిజల్ట్ ఏంటని చూసుకుంటే కనుక ఇందులో ఉద్యోగులు అన్ని పథకాల మీద పట్టుండి అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగిన డిజిటల్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకిస్తేనే బాగుంటుంది డిజిటల్ అసిస్టెంట్ అనేది ఇక్కడ ప్రధానంగా సర్వేలో తేలిన అంశం. మరికొందరైతే పంచాయతీ కార్యదర్శులకి అధికారం ఇవ్వాలని కూడా చెప్పిన సందర్భం ఉంది. ఇంకొందరైతే విఆర్ఓ అలాగే డీడీఓ అధికారాలు ఇవ్వాలి విఆర్ఓకు అనేది కొంతమంది చెప్పారంట. చివరకు ప్రభుత్వం విఆర్ఓలకే ఇప్పుడు ఈ డీడీఓ అధికారాలన్నీ కూడా కట్టబెట్టింది. గ్రామ సచివాలయాలపై విఆర్ఓలకు పెత్తనం ఇస్తూ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఒక రకంగా పంచాయతీ కార్యదర్శులకు నచ్చట్లేదంట. ప్రభుత్వం మీద కూడా మండిపడుతున్న పరిస్థితి. సచివాలయాల్లో ప్రభుత్వం నియమించిన కార్యదర్శులంతా ఉన్నత విద్యావంతులు ఒక రకంగా, కానీ విఆర్ఓలంతా ఇంటర్లోపు వాళ్లే ఉంటారు, ప్రమోషన్లతో ఎదిగిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వారికే ఒక రకంగా వారిని అందరం ఎక్కించినట్టుంది పరిస్థితి అనేది. మరి దీనికి సంబంధించి ఒక రకంగా పంచాయతీ కార్యదర్శులు ఇప్పుడు ఏదో ఒక ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతారా అనేది కూడా ఒక సంచలనంగా మారిన అంశం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఈ జీవో నెంబర్ 2 ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.